బెండకాయల్ని ఇలా రెండు వైపులా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెండకాయ ఎల్లిపాయ ఫ్రై చేసి పల్లీలతో ఫ్రై చేసుకోవడానికి బెండకాయలు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకోవాలి. ఎల్లిపాయలు ఊరికే అలా నలిపేసేయాలి, కట్ చేయకుండా. పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకోవాలి. కరివేపాకు, పల్లీలు, గరం మసాలా, కారం పొడి, ఉప్పు తగినంత, పసుపు, ధనియాల పొడి, తర్వాత ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత నూనె. బెండకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఇలా డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయిలో కొద్దిగా తాలింపుకు నూనె పోసుకుని నూనె వేడెక్కిన తర్వాత పల్లీలు ఫ్రై చేసి దీంట్లోనే తాలింపు గింజలు, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపులోకి డీప్ ఫ్రై చేసిన బెండకాయలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కాస్త ఉప్పు, కారం పొడి, ధనియా పౌడరు, గరం మసాలా, పసుపు, వేసి ఇంకొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిగా దీంట్లో కొత్తిమీర పుదీనా వేస్తే బెండి ఫ్రై, పల్లీలు, ఎల్లిపాయ వేసిన బెండి ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.